నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. కాలం ఏదైనా ఏ సీజన్లో ఉండే సమస్యలు ఆ సీజన్లో ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండాకాలంలో తలెత్తే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు పైనుంచి బాణుడు బగబగలు, మరోవైపు వడగాలులు. వీటి ప్రభావంతో అడుగు బయట పెట్టాలంటేనే వెన్నులోంచి వణుకు పడుతుంది. దీనికి తోడు చెమట చికాకు. అయితే కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫ్యాన్లు కూలర్ల గాలికి కూర్చున్నా కొంతమందికి చెమట చికాకు వదలదు. అయితే ఎలాగూ ఎండాకాలమే కదా, చెమట అలాగో పడుతుందిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది క్రమంగా మనల్ని డీహైడ్రేషన్ కి గురి చేసే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇలా ఎక్కువ చెమట పట్టడాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ సమస్యను వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో చెమట ఎక్కువ పట్టడానికి గల కారణాలు, సహజ సిద్ధమైన పరిష్కార మార్గాలు, ఇటువంటి విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చెమట ఎక్కువగా పట్టడానికి పలు కారణాలుంటాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల స్థాయిలో మార్పులు, అధిక బరువు, మధుమేహం, ఆందోళన, కోపం, శ్వాసకోశ, అలాగే గుండె సంబంధిత సమస్యలు, మెనోపాస్, ఇలా వివిధ కారణాల వల్ల చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. అయితే చెమట వల్ల శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోవడం మాట వాస్తవమే. అయినప్పటికీ ఇది మరీ అధికంగా ఉంటే మాత్రం ఈ సహజ సిద్ధమైన చిట్కాలు పాటించాల్సిందే. మరి అధిక చెమట నుంచి బయటపడడానికి యాపిల్ సైడర్ వెనిగర్ ఈ రెండు పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం 2 టీ స్పూన్ల వెనిగర్ ని 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తో కలిపి రోజుకి 3 సార్లు తీసుకోవాలి. పరగడుపున, పగలు, రాత్రి భోజనానికి 1/2 గంట ముందు తాగాలి. ఇలా తరచూ చేయటం వల్ల త్వరలోనే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కొంతమందికి చంకల్లో ఎక్కువగా చెమట పడుతుంటుంది. అలాంటి వారు ఈ చిన్న చిట్కా ప్రయత్నించండి. కొద్దిగా కార్న్ స్టార్చ్ లో కాస్త బేకింగ్ సోడా, సరిపడినంత ఎసెన్షియల్ ఆయిల్ కలిపి పేస్ట్ లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని చంకల్లో అప్లై చేసి 1/2 గంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే కొద్ది రోజుల్లోనే అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందొచ్చు. ఎండాకాలంలో తీయతీయగా తయారు చేసే ఏ పండ్ల రసమైనా లొట్టలేసుకుంటూ మరి తాగేస్తుంటాం. కానీ ఏదైనా ఔషధ గుణాలున్న రసం తాగడం అంటే మాత్రం మొహం తిప్పేసుకుంటాం. అయితే అధిక చెమట సమస్యతో బాధపడే వారికి ఇలాంటి ఔషధ గుణాలున్న జ్యూసులు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా గోధుమ గడ్డితో తయారు చేసే రసం, టొమాటో రసం వంటి వాటిలో విటమిన్ సి, B6, B12 ఇతర ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో విడుదలయ్యే చెమటను తగ్గిస్తాయి. దానివల్ల శరీరంలో డీహైడ్రేషన్ కి గురి కాకుండా జాగ్రత్త పడచ్చు. వేసవిలో చెమట అధికంగా వస్తుంది, నీళ్లు తక్కువగా తాగాలి అనుకునే వారు కూడా లేకపోలేదు. కానీ అది కరెక్ట్ కాదు. ఓవైపు చెమట పడుతున్నా మరోవైపు శరీర బరువుకి తగిన నీళ్లు తాగడం తప్పనిసరి. దీంతో పాటు పాలకూర, క్యాలిఫ్లవర్, పుచ్చకాయ, ద్రాక్ష ఇటువంటి కూరగాయలు, పండ్లు తీసుకోవడం తప్పనిసరి. ఇవన్నీ శరీరం నుంచి విడుదలయ్యే చెమటను తగ్గించడంతో పాటు జీవక్రియని వేగవంతం చేస్తాయి. పచ్చిమిర్చి, మసాలాలు వంటి కొన్ని ఘాటైన పదార్థాలు కూడా శరీరంలో అధిక వేడి పుట్టించి ఎక్కువ చెమట విడుదలయ్యేలా చేస్తాయి. కాబట్టి ఈ కాలంలో వాటిని తీసుకోకపోవడం వీలైనంత తగ్గించడం మంచిది. కెఫెన్ నాడీ వ్యవస్థను ప్రేరేపించి మన శరీరంలో శరీర ఉష్ణోగ్రతను పెంచేలా చేస్తుంది. కాబట్టి కాఫీని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. ఇక ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గించుకోవడం ముఖ్యం. అలాగే ఈ కాలంలో శరీరానికి గాలి తగిలేలా వదులుగా ఉండే దుస్తులు, అది కూడా కాటన్ దుస్తుని ధరిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ చిట్కాలన్నీ పాటించినా అధిక చెమట సమస్య తగ్గట్లేదనుకుంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.